గోల్కొండ మన రాష్ట్రం మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్. బెల్ బటన్ పై క్లిక్ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ లో పిసిసి మార్పు ఊహాగానాల నేపథ్యంలో రాజకీయాలు రంజుగా మారాయి. కాంగ్రెస్ మార్పు పాలిటిక్స్ జరుగుతున్నాయి. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ రేవంత్ రెడ్డి అనుకూల వర్గాలుగా ఏర్పడి కామెంట్లు చేస్తున్నారు. పిసిసి చీఫ్ మార్పు జరుగుతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొత్త సారథి రేవంత్ రెడ్డి అని అతని మద్దతుదారులు ప్రచారం చేసుకుంటున్నారు. దీనిని ఉత్తమ్ వర్గం కూడా ఖండిస్తుంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు. పిసిసి మార్పు గురించి ప్రచారం చేస్తున్నానని మండిపడ్డారు. వాస్తవానికి పిసిసి మార్పు గురించి ఢిల్లీలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం న్యూసెన్స్ జరుగుతుందని మండిపడ్డారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తక్కువ చేసి మాట్లాడటం, ఇంచపరచడం మంచి పద్ధతి కాదని సూచించారు. కాంగ్రెస్ పార్టీలో అందరినీ కలుపుకొని పనిచేయడం ఆషామాషి విషయం కాదని జగ్గారెడ్డి అన్నారు. గత 5 ఏళ్లుగా పార్టీ నడిపిస్తున్న ఉత్తమ్ నిజాయితీ గల నాయకుడని జగ్గారెడ్డి పొగడ్తలతో ముంచెత్తారు. కానీ కొందరు ఉత్తమ్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ అది అంతిమంగా పార్టీకే నష్టం కలిగిస్తుందని పేర్కొన్నారు. పిసిసి పదవిని ఉత్తమ్ కుమార్ రెడ్డి హైకమాండ్ అప్పచెప్పిందని, పైరవీ చేయలేదని గుర్తు చేశారు. కానీ కొందరు పదవి కోసం పాకులాడుతున్నారని జగ్గారెడ్డి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఇప్పుడు మేము 6 మంది ఎమ్మెల్యేలు ఉన్నాము. అంటే కుంతియా గారిని అడుగుతాం ఇక మేము, ఇక మాది కూడా చూసినాం. కుంతియా గారు కేవలం మా తొక్కనికే బాధ్యత తప్ప చెప్పిండా? అచ్చా, ఆయన కుంతియా గారు రేవంత్ రెడ్డి ఒక్కడే చూసుకుంటాడు ఆ పార్టీగా? ఇక మేము వద్దాం మరి, ఇక మా అవసరం లేదా? ఇక మేము ఇళ్ళ కూర్చోవాలా అప్పుడు దాకా? రేవంత్ రెడ్డి కొంత ఒక్కడే జెండా పట్టుకొని తిరుగుతారా? అరే ఇది పిల్లల పరిష్కారం అయిపోయిందంతా, ఇది పిల్లల పరిష్కారం అయిపోయింది ఇదంతా. ఏంది ఇదంతా? కొంతగానే అడుగుతాం కదా, ఆయన కూడా అడుగుతాము. అవినీతి మీద పోరాటం చేయడానికి ఒక్కరిని అప్పచెప్పడానికి ఇదేమన్నా, ఇది ఒక పార్టీ ఇదంతా. అది అది కుంతియా గారిని కోర్ కంపెనీలు అడుగుతాము, ఖచ్చితంగా అడుగుతాం. జవాబుదారు కుంతియా గారే చెప్పాలి దానికి. అంటే రాష్ట్ర విషయాల మీద స్టేట్ ఎమ్మెల్యేలు కొట్లాడాలి కదా. ఇప్పుడు బట్టి గారు కొట్లాడతలేరా? మన అసెంబ్లీలో అనేక విషయాలు ముఖ్యమంత్రి గారిని అడిగారు. ఆ ముఖ్యమంత్రి గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు, నిలదీశారు. ఎంపీల డ్యూటీ ఎమ్మెల్యేల డ్యూటీ తేడా ఉంటుందండి. కుంతియా గారు కూడా చెప్తాం మేము ఎంపీల పని ఏమి, ఎంపీలు ఏం చేయాలి, ఎమ్మెల్యే ఏం చేయాలి. ఎంపీలు ఏం చేయాలంటే పార్లమెంట్లో మోడీ గారి మీద కొట్లాడాలి, ఎమ్మెల్యేలు మేము కేసీఆర్ గారి మీద కొట్లాడతాం. సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి, నిజాలు చెప్పే పత్రికలు రావాలి. నిజం మా నైజం, మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక.